హలో హాయ్ అండి వెల్కమ్ టు మై హెవెల్లీ హోమ్ ఈరోజు మన రెసిపీ కలగూర రొయ్యల కూర కలగూర అంటున్నాను రొయ్యలు అంటున్నాను వెజ్ నాన్ వెజ్ అనుకుంటున్నారా చూద్దాం ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం నేను తీసుకుంటున్నాను హాఫ్ కేజీ చిన్న ప్రాన్స్ అండి ఆబ్వియస్లీ మనం ప్రాన్స్ వేసినాం కాబట్టి ఇది నాన్ వెజ్ రెసిపీయే కాకపోతే వెజిటేబుల్స్ అన్ని కలిపి చేయడం వల్ల ఇది కాస్త డిఫరెంట్ స్టైల్ అని అనవచ్చు రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా చూసేద్దాం వన్ అండ్ హాఫ్ కప్ ఆనియన్స్ టూ మీడియం సైజ్ టమాటోస్ వన్ అండ్ హాఫ్ కప్ ములంకాళ్ళు టూ కప్స్ బీరకాయలు వన్ కప్ వంకాయ టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ నేను ఇంట్లో చేసుకునేది వేసుకుంటున్నాను అలాగే పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ క్యూమిన్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి దీనికి స్పైసెస్ ఇవేనండి అలాగే లాస్ట్లో గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఆబ్వియస్లీ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాం సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు దానిలో సగం జీలకర్ర కొద్దిగా ఎండుమిరపకాయలు తాలింపు వేసుకోవాలి ఇలా తాలింపు కూడా వేగిపోయిన తర్వాత మనం ఉప్పు పసుపుతో కడిగి పెట్టి ఉంచుకున్న ఈ రొయ్యల్ని యాడ్ చేసి ఫ్రై చేయాలి ఈ విధంగా ఆయిల్లో ప్రాన్స్ అన్నీ చుట్టుకునేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి మనకి వాటర్ అంతా ఇలా చేరుతుంది ఇంకిపోయినంత వరకు ఉంచాలి చూసారా వాటి నుంచి వచ్చిన వాటర్తోనే ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసి ఉంచుకోవాలి ఇప్పుడు అదే పాన్లో కాస్త ఆయిల్ వేసుకొని చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేయాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటాం ఇప్పుడు మన వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి బీరకాయ ములంకాడ్లు వంకాయ ఇవన్నీ యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటాము అలాగే మీరు చేయాల్సిన ఇంకొక పని కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేసి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి వెజిటేబుల్స్ అన్ని ఫ్రై అయిన తర్వాత చాప్ చేసి ఉంచుకున్న టొమాటోస్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించడం మర్చిపోయానండి సారీ అలాగే ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ మనం కుక్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు కుక్ అయిపోతాయి అలాగే ఆల్ స్పైస్ పౌడర్స్ అంటే రెడ్ చిల్లీ పౌడర్ క్యూమిన్ పౌడర్ కొరియాండర్ పౌడర్ గరం మసాలా పౌడర్ మనం రెడీగా ఉంచుకున్నాం కదా ఇది కూడా యాడ్ చేసి చక్కగా మంచి కలర్ వచ్చేలా చూసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనికి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని సిమ్లో టెన్ మినిట్స్ వదిలేయాలి మూత తెరిచి చూసేద్దాం చూసారా చక్కగా కుక్ అయిపోయాయి కర్రీలో వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో కర్రీని టూ మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తినేయడమే చాలా చాలా టేస్టీ కలగూర రొయ్యల కూర ఎలాగో చూసేశారు కదా మీరు కూడా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కలిపేసి రొయ్యలు కూడా వేసేసి ఇలాంటి కర్రీ చేయండి చాలా చాలా టేస్టీగా వస్తుంది చూసారు కదండి ఈరోజు రెసిపీ మీ అందరికీ నచ్చింది అలాగే ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అలాగే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ఛర్ అండ్ సబ్స్క్రైబ్